హాయ్ వ్యూస్, వెల్కమ్ టు KNtv. అవనిగడ్డ మండలం వేకనూరులో 73 లక్షలతో నిర్మించ తలపెట్టిన రైతు భరోసా కేంద్రం సచివాలయం భవనాలకు ఆదివారం 11:20 శంకుస్థాపన చేసిన ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నానావిధ పరిమళ వక్త్ర పుష్పాధికేన పూజాం శోత్పయామి. ఓం లక్ష్మీం క్షీరసముద్రారాధనయాం శ్రీరంగధామేశ్వరి నాశీభూత సమస్త అయం ముహూర్త సుమహూర్తస్తు సుమహూర్తకాలే సూర్యాధ్యనం నవానం గ్రహాన అత్యంతానుకూల్యతావల సిద్ధిరస్తు. గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞే అవరోత్తమానస్యాజ్ఞ ప్రమణ విదేవరాధేశ్వర వరాహ కల్పే వైవస్వనుందరే కలియుగే ప్రథమపాదే జంభోద్భేపే భరతవర్షే ప్రతిగండే మేరో దక్షిణగ్భాగే శ్రీరంగ శ్రీశలస్య వెంకటాజలస్య ఉత్తరప్రదేశే కృష్ణా.